నేనేమంటున్నా అంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తే మీరు చేసుకోండి సార్ ఇలాంటి పకోడి పెళ్లి సినిమాలు మా మొహాన కొట్టకండి ప్లీజ్ చూడలేక సావాల్సి వస్తుంది విద్యావాసులు అహం అంటే పెళ్లి చేసుకున్న విద్య అనే అమ్మాయి వాసు అనే అబ్బాయి యొక్క ఈగో అని విద్యా వాసుల అహం సీరియల్ విసుగు వచ్చింది అసలు స్టోరీ ఎక్కడండి హనీమూన్కి డబ్బు గురించి గొడవ లేక ఫైవ్ పర్సెంటే ఇంక్రిమెంట్ ఇచ్చారు మానేసి స్టార్టప్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయటమా ఈ రెండింటిల్లో ఏది తీసుకోవాలి హనీమూన్కి ట్రిప్కి వెళ్ళలేదనా లేక స్టార్టప్ ఓపెన్ చేయటం తీసుకోవడానికి ఏముందని ఇక్కడ వేర్ ఇస్ ద స్టోరీ పెళ్ళి అనేది అసలు అక్కర్లేదు ఇక్కడ అండ్ రిలేషన్షిప్లో షిప్ ఉన్నా అది మునగాలా వద్దా అనే దానికి అవసరమయ్యే నీళ్ళు కింద లేవు ఐ మీన్ అసలు ప్రాబ్లమ్సే లేవు మరి ఇక్కడ ఏముంది అంటే ఏం లేదు సినిమా ఫస్ట్ హాఫ్ పెళ్ళి పెట్టారు సెకండ్ హాఫ్ పెళ్లి తర్వాత వచ్చే ముష్టి ప్రాబ్లమ్స్ పెట్టారు ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా అసలు డిలీట్ కొట్టేయచ్చు వాళ్ళ పెళ్లి నాకెందుకు పెళ్లి చేసుకోవటంలో చూడడానికి ఏముంటుందని ఆ తర్వాత కదా అసలు మ్యాటర్ అదే రిలేషన్షిప్లోని ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్పేది సో ఇక్కడ మొదటి బొక్కబడింది అక్కడే వధువు వరుడు పెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకోకముందు చేసుకునే టైం సినిమాకి వాల్యూ ఉంటే ఉండాలి బట్ యూజ్ లేకుండా పెట్టారు పెళ్లికి ముందు సీన్స్ అన్ని ఇక సెకండ్ హాఫ్ ఆఫ్టర్ పెళ్లికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ ఎంటి గొడవలన్నీ గతి పెట్టినట్టే ఉన్నాయి హనీమూన్ ప్లానింగ్కి ఎవరి డబ్బు అనేది ఒకటంట టీవీ రిమోట్ దగ్గర ఒకటంట ఏం చిల్లర పంచాయతీలు అనిపించింది ఇవన్నీ దాంట్లో మళ్ళీ ఈగో ఎక్కడుందా అని ఏగలు దోలుకుంటూ భరించాల్సి వచ్చింది ఇక క్లైమాక్స్లో స్టార్టప్ అంటూ ఒకటి వస్తుంది హమ్మయ్యా గంట నలభై నిమిషాల తర్వాత ఇప్పుడు అసలు సినిమా కథ స్టార్ట్ అయింది అనుకున్నా అలా అవుట్ అయ్యి శుభం కార్డు పడింది ఇదేంటి ఇది అనుకున్నా సినిమా స్టార్ట్ చేయాల్సిన దాని దగ్గరేమో ఎండి కార్డ్డేసి ఏం దాంతో సినిమా షూటింగ్ ఎలా తీస్తారా అని ఒక ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ని డిసైడ్ చేసుకుని ఉండుంటే అలా జరిగేది కాదు సో అసలు ఏం తీస్తున్నానో తెలియక ఆహాకేగా అమ్మేసేది ఎలాగో అన్నట్టు తీసినట్టుంది పర్ఫార్మెన్సెస్ వైజ్ రాహుల్ విజయ్ అండి శివాని ఓకే ఓకే బీజియం బాలే సాంగ్స్ అయితే ఓకేష్ ఓవరాల్ బోరింగ్ పెళ్లి సీరియల్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు అన్ ఆహా నో అడాల్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ సినిమా చూసారా అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి రివ్యూ నచ్చితే మన ఛానల్ని అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీటి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్